ఇక మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి అటు లోక్సభకి ఇటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కూడా ఎన్నికలు జరిగే వీలుంది కాబట్టి ఈ ఈ నేపథ్యంలో పెట్టే బడ్జెట్ అన్నీ కూడా సాధారణంగా ఏంటంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లుగా ఉంటాయి లేదా ఇంటర్ మధ్యంతర బడ్జెట్ అంటారు పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఈ మూడు నెలల తర్వాత ఆ వచ్చే గవర్నమెంట్లు బహుశా ఈ గవర్నమెంటే మన ఎన్నికైతే ఇదే పార్టీలు మళ్ళీ అధికారంలోకి వస్తే వచ్చే ఇబ్బంది లేదు కానీ వేరే పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ దృక్పథాలు వాళ్ళు బడ్జెట్ చేసే విధానాలు వేరే విధంగా ఉంటాయి వాళ్ళు ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చి చేస్తారు కాబట్టి తప్పనిసరిగా ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని పెట్టాల్సినటువంటి సాంప్రదాయం అయితే ఉంది సరే ఎన్నికల ముందు బడ్జెట్ కాబట్టి మొదటి నాలుగు బడ్జెట్లు ఐదు బడ్జెట్లు ఎలాపోయినా కూడా చివరి బడ్జెట్లో ఏం చేస్తారంటే సంక్షేమ కార్యక్రమాన్ని బాగా దటించేస్తారు పొట్టు బస్తాలు పొట్టుకూరినట్టు కోరుస్తారు దాంట్లో సందేహం లేదు ఇక అక్కడ పార్టీలతో నిమిత్తం లేదు ఎందుకంటే ఎలక్షన్లు ముందు పెట్టుకొని అక్కడ మేము చాలా స్ట్రిక్ట్గా అద్భుతంగా బడ్జెట్లు పెడతామని చెప్పి చెప్పుకుంటే ఉపయోగం లేదు ప్రజల్ని మెప్పించే బడ్జెట్ తేవాలి ప్రజలకు నచ్చే బడ్జెట్ చేయాలి జనాకర్షణ ఉండాలి సంక్షేమ పథకాలు ఉండాలి వీటన్నిటినీ కలగలిపిందే చివరి బడ్జెట్ అయింది సరే ఓటాన్ బడ్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది నిజంగా పెడితే అది సాంప్రదాయం అవుతుంది కానీ చేయట్లేదు ఎవరు కూడా చేయట్లేదు కేంద్రంలో కూడా మొన్న ఇంటర్యం ఏం బడ్జెటే పెట్టారు ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ముందు కాదు ఆ ఓట్ ఆన్ అకౌంట్ అన్నారు కానీ చివరికి అది ఫుల్ బడ్జెట్ స్థాయిలోనే ఉంది ఆ వ్యవహారం అంతా కూడా ఏంటంటే ఆన్ అకౌంట్ అంటే ఏంటంటే ఈ మార్చి ఏప్రిల్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఉండవు సరే ప్రభుత్వ ఉద్యోగులు నిలబెట్టండి అటు ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా జీతాలు రావు కాబట్టి ఏంటంటే ఇవి మొత్తం గవర్నమెంటు ఆర్థిక సంవత్సరం తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరంలో పనిచేయటానికి వీలుగా తాత్కాలికంగా కొన్ని నిధుల్ని ప్రొవైడ్ చేస్తారు అది ఓటన్ అకౌంట్ బడ్జెట్ కానీ అది నెమ్మదిగా దాన్ని పక్కన పెట్టేస్తారు దానివల్ల ఎన్నికల ముందు పెద్ద ఉపయోగం లేదు దానివల్ల అందువల్ల ఇంటర్మ్ బడ్జెట్ అనే పేరుతో ఇంకోటి మధ్యంతర బడ్జెట్ అంటారు దాన్ని తీసుకురావడం ఏంటంటే కొన్ని పథకాలు ఎలక్షన్లకు కావాల్సిన కొన్ని పథకాలు దాంట్లో ప్రవేశపెట్టచ్చు అసలు అది కూడా ఇంటర్మ్ బడ్జెట్ అనేది ఏంటంటే యాక్చువల్గా ఈ సంక్షేమ పథకాల జోలికి పోకూడదు అసలు సాంప్రదాయం ప్రకారం అయితే కానీ వాళ్ళు అది కూడా చేయట్లేదు వాళ్ళు సాంప్రదాయాలు ఎప్పుడో పక్కన పెట్టేశారు వాళ్ళు ఏం చేస్తారంటే అభివృద్ధి పథకాలు కుంటుపడకుండా ఉండటం కోసం కొన్ని నిధులు కేటాయించాలి ఇప్పుడు డిఫెన్సు అవన్నీ ఉంటాయి వాటికి తప్పనిసరిగా కొన్ని నిధులు కావాలి కదా అందుకని అలాంటివన్నీ పక్కన పెట్టేసి ఈ వీటిని అభివృద్ధి కార్యక్రమాలు ఇలాంటి పేద బడుగు బలహీన వర్గాలు ఓట్ బ్యాంకు క్రియేట్ చేసుకునే పథకాలకు ఎక్కువ డబ్బులు కేటాయించడానికి ఇంటరం బడ్జెట్ పెడతారు ఇప్పుడు ఇంటర్మ్ బడ్జెట్ అని పేరుకు ప్రవేశపెట్టేటప్పుడు చెప్పినా చివరికి ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఫుల్ బడ్జెట్ వ్యవహారాలు పూర్తిస్థాయి బడ్జెట్ వ్యవహారాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల పథకాలు మొన్నే అనౌన్స్ చేశారు మొన్న ఇంతందుకు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు డిమాండ్ చేశారు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలి కానీ పూర్తి బడ్జెట్ పెట్టడానికి వీల్లేదని చెప్పి వాళ్ళు నిరసన ప్రదర్శన కూడా చేశారు ఢిల్లీలో మళ్ళీ చూసారా అదే రాజకీయ విచిత్రం అంటే అక్కడ ఓటాన్ అకౌంట్ మాత్రమే పెట్టాలని పట్టుబట్టిన ఎంపీలు ఇక్కడికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ఇంటర్మ్ బడ్జెట్ పెడితే దాదాపు పూర్తి బడ్జెట్ పెట్టింది కాబట్టి ఏంటంటే ఒకళ్ళని నెపం పెట్టారు కాబట్టి వాళ్ళు కూడా నిజాయితీగానే ప్రవర్తిస్తారు అనుకోవటానికి వీలు రాజకీయం వాళ్ళు నడుస్తుంది కాబట్టి ఆ రాజకీయానికి మనం మార్జిన్ ఇచ్చి మాట్లాడకపోతే వాళ్ళ రాజకీయాల గురించి మాట్లాడే ప్రసక్తే ఉండదు కాబట్టి వాళ్ళు చేసేవన్నీ కూడా చెప్పేవన్నీ కూడా వాటిని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనే ఉద్దేశంతో ఈ వివరణ ఇవ్వడం జరిగిందనమాట ఇప్పుడు చూడండి అద్భుతంగా అక్కడ పెట్టారు బడ్జెట్ కేంద్రంలో మామూలుగా ఏం చెప్పారు ఇదంతా కూడా ఏంటంటే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని పెట్టిన బడ్జెట్ అని ప్రతిపక్షాలు కాంగ్రెస్ తెలుగుదేశం మొత్తం అందరూ విమర్శించారు కాదు ఇది దేశాన్ని ఉద్ధరించే బడ్జెట్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళు వా నాయకులందరూ వాడు చెప్పారు ఇక్కడికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఇది చాలా మంచి బడ్జెట్ ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా ముందుకు తీసుకుపోయే బడ్జెట్ అని పాలకపక్షం చెప్పారు సరే ఇక్కడ ప్రతిపక్షం సభలో లేదు కాబట్టి ఉన్న బీజేపీ సభ్యులు దాని గురించి వాడు చెప్పాల్సిన పద్ధతిలో వాళ్ళు చెప్పారు వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు ఏ బడ్జెట్ అయినా కూడా నిజంగా చెప్పాలంటే వీళ్ళిద్దరికీ కూడా నైతికంగా ఒక రకమైనటువంటి ఇది లేదు అక్కడైనా ఇక్కడైనా కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి ఉంటే చాలా మర్యాదగా పద్ధతిగా గుంబనగా వాళ్ళ విధానాలకి ఇప్పుడు మోడీ గారి విధానాలకి చంద్రబాబు గారి యొక్క దీనికి సరిపోయినట్టుగా ఉండేది కానీ అలా జరగలేదు ఎందుకంటే రా ఎన్నికల్ని ఆషామాషిగా తీసుకుంటే రోజులు కావు ఇవి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆ బడ్జెట్ పూర్తి బడ్జెట్ పెడితేనే వాళ్ళు అనుకున్నటువంటి పథకాలన్నీ చెప్పడానికి కానీ వెల్లడించడానికి కానీ ప్రజలకి తెలియజేయడానికి కానీ పనికొచ్చే సందర్భం ఇది ఒకటే బడ్జెట్ కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకున్నారని చెప్పి అనుకోవాలి పెట్టొచ్చా పెట్టకూడదా ఈ మీనమేషాలు పోతే వాళ్ళ రాజకీయాలు నడిచే పరిస్థితి కాదు కాబట్టి అక్కడ కేంద్రంలో మోడీ గారు అదే పనిచేశారు ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు గారు కూడా అదే పనిచేశారు దీన్ని ఎవరు తప్పు లేదు ఎందుకంటే రేపొద్దున ఎవరు వచ్చినా ఇవాళ పట్టిన వాళ్ళకి అధికారం చేతికి చిక్కింది అనుకోండి మళ్ళీ వాళ్ళు ఇదే పనిచేస్తారు ఇప్పుడు ఏదన్నా ఈ నైతికత అనేది పాటించే వాడిని పాటించాలి అనే ఒక అది నిబద్ధత ఉన్నప్పుడు నటి అది చెలుతుంది అలా కాకుండా అందరూ అదే పని చేస్తున్నారు కదా రేపు మీరు ఇదే పని చేస్తారు మేము ఇదే పని పనిచేసామని చెప్పి చెప్పుకునే రోజుల్లో ఉన్నాం కాబట్టి ఇక అది పెద్ద ఇష్యూ కాదు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఏదేమైనా బడ్జెట్లో ఇంత కేటాయించాం అన్ని కోట్లు కేటాయించాం ఇన్ని వందల కోట్లు కేటాయించామని చెప్పి మామూలుగా చెప్తుంటారు కానివ్వండి అవన్నీ సరిగ్గా అమలు జరిగినప్పుడే ఫలితాలు వస్తాయి ఓ విద్యకి విద్యారంగానికి ఎన్ని వేల కోట్లు కేటాయించాం అని సరిపోదు కదా ఆ విద్యారంగానికి అన్ని వేల కోట్లు కనుక సక్రమంగా వాటిని అందించగలిగితే అమలు చేయగలిగితే ఆ పథకాలని వాటి వల్ల పరిపూర్ణత ఉంటుంది ఫలితం ఉంటుంది కానీ ఊరికే బడ్జెట్లో కేటాయించి మళ్ళీ నేను ఇప్పుడు కాదు నేను ఒక పాతిక ముప్పై సంవత్సరాల నుంచి ఒకటే చెబుతూ వస్తున్నాను నేను అనేక వేదికల మీద కూడా చెప్పాను ఇది ఏ ఆర్థిక మంత్రి అయినా సరే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు గతంలో నిరుడు పెట్టిన బడ్జెట్ ఇది దాంట్లో ఖర్చు పెట్టింది ఎంత ఖర్చు పెట్టింది ఎంత ఈ పథకాలు ఇంతవరకు పూర్తయినాయి ఈ పథకాలను ఇంతవరకు చేయలేకపోయినావు అని చెప్పి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలి పిల్లలు చదువుకున్నప్పుడు స్కూళ్ళల్లో ఇచ్చినట్టుగా ఇచ్చి తర్వాతనే ఇంకో చేయాలి బడ్జెట్ గురించి మాట్లాడాలి అలా చేయట్లేదు ఏదో చెబుతారు చివరికి బడ్జెట్ ప్రసంగం అనేది ఏ విధంగా తయారైందంటే అది ఒక మొక్కుబడి వ్యవహారంలాగా లాగా తయారైంది తప్పితే ఒక బాధ్యతాయుతమైనటువంటి పద్ధతిలో చేసేదిగా కనపడలేదు నేను ఏదో ఒక పార్టీని ఉద్దేశించేది మాట్లాడలేదు ఎవరు అధికారంలో కూడా ఇదే పనిచేస్తున్నారు కాబట్టి పార్టీలన్నీ ఇప్పుడు అందరం ప్రజల కోసం పనిచేస్తున్నాం అని చెప్పుకుంటున్నప్పుడు బడ్జెట్ అనేది ఒక ముఖ్యమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి కీలకమైన అంశమైనప్పుడు దాని పట్ల తగిన జాగ్రత్త బడ్జెట్ ప్రిపరేషన్లో తీసుకునేటువంటి జాగ్రత్త బడ్జెట్ అమలు చేయడంలో కూడా తీసుకోకపోతే బడ్జెట్ వల్ల ప్రయోజనం ఉండదు ప్రత్యేకించి ఎలక్షన్ల ముందు ప్రవేశపెట్టే బడ్జెట్లు సక్రమంగా అమలు చేసే వ్యవధానం కూడా పాలకపక్షాలకు ఉండదు ఒకవేళ అదృష్టం కలిసి వచ్చి ప్రజలు నమ్మి మళ్ళీ ఓటేసి వాళ్ళకి ప్రభుత్వాలు అప్పగించి పాలన పగ్గాలు అప్పజెపి వాళ్ళు మళ్ళీ తమ బడ్జెట్ని ఏదైనా సక్రమంగా అమలు చేయడానికి వీలుంటుంది అలా కాకుండా రక రకరకాల హామీలు పథకాలు గుప్పించి కాడి కింద పారేశారు అనుకోండి అప్పుడు వచ్చే ప్రభుత్వానికి ఎంత తలనొప్పి అవుతుంది వాళ్ళు చెప్పిన మాటలు కావి ఎవరో చెప్పిన మాటలు ఎవరో చెప్పిన పథకాలు ఎవరో రూపొందించినటువంటి స్కీములన్నింటినీ అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద పడుతుంది ఒకటే రాజకీయ పార్టీలు చెప్పాల్సింది ఏంటంటే ఆఖరి బడ్జెట్లో ఈ ఎలక్షన్ల ముందు పెట్టే బడ్జెట్లో సాధ్యమైనంత వరకు సంక్షేమ పథకాలని భార్యతను ప్రకటించడం వల్ల ఏంటంటే అదృష్టం కాలం కలిసి వచ్చి ప్రజలు నమ్మి ఓటేసి మళ్ళీ అదే పార్టీని అధికారంలో తీసుకొస్తే ఇబ్బంది ఉండదు ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటలు కనుక వాళ్ళు చేస్తారు అలా కాకుండా ఏదన్నా జరిగి ప్రజలు వేరే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారనుకోండి వాళ్ళ పరిస్థితి ఎంత ఇబ్బంది అవుతుంది ఒడ్డు గుడుచుకున్నట్టు అవుతుంది ఎందుకంటే ఇన్ని రకాల హామీలు వాళ్ళు కూడా అనేక రకాల హామీలు ఇచ్చే అధికారంలోకి వస్తారు కదా తోడు వీళ్ళు ఇచ్చిన హామీలను కూడా వీళ్ళు నెరవేర్చాల్సిన పరిస్థితిలో పడి చాలా ఇబ్బందిలో పడిపోతుంది ఆర్థిక వ్యవస్థ థాట్ ఏంటంటే ఆఖరి బడ్జెట్లో సాధ్యమైనంత వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే ఒక పద్ధతి రావాలి దానికి రాజ్యాంగాన్ని సవరించాలా ఇంకోటి సవరించాలా నాకు తెలియదు కానీ మొత్తం మీద ఆ రకమైన సాంప్రదాయం మళ్ళీ పునరుద్ధరించకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతాయి ఈ రాజకీయ పార్టీలు ముందు ఇబ్బంది పడతాయి తర్వాత ప్రజలు ఇబ్బంది పడతారు జరగబోయేది ఇదే